టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్న రాజమౌళి ఏ సినిమా చేసినా అది ట్రెండ్ సెట్ చేసే విధంగానే ఉంటుంది ఆయన ప్రతి సినిమా ఒక ప్రయోగమే ఇప్పుడే కాదు ఆయన ఎప్పుడు సినిమా చేసినా ఆయన పర్ఫెక్షన్ ఉంటుంది ఆయన మన తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండి రేంజ్ కు మార్చేశాడు దేశం మొత్తం మన సినిమాల వైపే చూస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మన సౌత్ సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటుతుంటే బాలీవుడ్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద విలవిలలాడిపోతున్నాయి ఒకప్పుడు సౌత్ సినిమాలు అంటే అంతగా ఆసక్తి చూపని అక్కడ ప్రేక్షకులు సైతం మన సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు మన సినిమాల రిలీజ్ డేట్లను చూసి హిందీ మేకర్స్ వాళ్ళ సినిమాల రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నారు ఎందుకంటే సౌత్ సినిమాలతో పోటీగా వస్తే అవి మన దాటికి తట్టుకోలేక చేతులు ఎత్తేస్తున్నాయి అయితే ఇలా మన సౌత్ మూవీలు వాళ్ళ సినిమాలపై ఆధిపత్యం చెలాయించడం వల్లకు మింగుడు పడడం విషయం మారింది ఇంతకుముందు ఎనభై మూడు సినిమా పుష్ప దాటికి వీళ్ళు నిలవలేకపోయింది ఇక కేజీఎఫ్ వంటి భారీ బడ్జెట్ సినిమా వస్తుందని తెలిసి లాల్ సింగ్ చెద్దా వెనక్కి తగ్గింది ఇక ఇప్పుడు దేశమంతట త్రిపుల మానియా నడుస్తున్న విషయం తెలిసిందే విడుదల వరకు టెన్షన్ పెట్టినా కూడా ఆ తర్వాత మాత్రం అక్కడ కూడా తన మానియా చూపిస్తూ ఆరు రోజుల్లోనే నార్త్లోనే నూట ఇరవై కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుంబోతుంది ది కాశ్మీర్ ఫైల్ సినిమా ప్రభావాన్ని కూడా ఈ సినిమా తగ్గించింది ఇప్పుడు కొత్తగా రావాలి అనుకునే సినిమాలపై కూడా ఈ సినిమా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు జాన్ అబ్రహాం స్వీయ నిర్మాణంలో రూపొందిన ఏటాక్ సినిమా రిలీజ్ అవ్వనుంది అయితే ఈ సినిమా ఆర్ఆర్ఆర్ హార్ట్ అటాక్ తెప్పిస్తుంది మొన్నటి వరకు ధైర్యంగానే అనిపించిన ఇప్పుడు మాత్రం ఈ సినిమా మెజారిటీ జనాలు ఆర్ఆర్ఆర్ను ఇష్టపడుతుంటే ఈ సినిమా మేకర్స్ను కలవరపాటుకు చేస్తుంది అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు మొదటి వారం నెట్టుకొచ్చిన రెండవ వారం మాత్రం కష్టమే అంటున్నారు క్రిటిక్స్ మరి మన సినిమా మానియ ఎప్పటి వరకు చూస్తుందో వేచి చూడాలి